ద్వితీయోపదేశ ఖండము 24 వచనం. డ్యూటరోనమీ చాప్టర్ 20:4, వణకకుడి వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయ. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. ఇక్కడ ఏమంటున్నాడు, వణకకుడి వారి ముఖము చూచి బెదరకుడి. ఫర్ ది లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ద వన్ హూ గోస్ విత్ యూ టు ఫైట్ ఫర్ యూ టు గివ్ యూ విక్టరీ. డిట్రోనమీ చాప్టర్ 20:4, హీ వాంట్స్ టు గివ్ యూ విక్టరీ, బట్ హూ ఈస్ గోయింగ్ టు ఫైట్? ఆఫ్టర్ ఎ ఫైట్ ద విక్టరీ విల్ బి డిక్లేర్డ్. యుద్ధమైన తర్వాత విజయం చెప్తారా, యుద్ధం కాకముందే విజయాన్ని ప్రకటిస్తారా? యుద్ధమైన తర్వాత. నౌ ద లార్డ్ ఈస్ సేయింగ్ ఐ విల్ గో అండ్ ఫైట్ ఫర్ యూ. ఫర్ ది లార్డ్ యువర్ గాడ్ ఈస్ ద వన్ హూ గోస్ విత్ యూ టు ఫైట్ ఫర్ యూ టు గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు విజయం ఇవ్వాలని కోరుచున్నాడట. ఆ జయం ఎలా ఇస్తాడంటే చెప్తున్నాడు, నీకు ముందుగా నీ దేవుడు యెహోవా వెళ్తాడంటే ఆయన మనం కాదు వెళ్లాల్సింది. మన ముందు ఎవరు వెళ్ళాలి? మన ముందు దేవుణ్ణి పెట్టుకొని మనం నడిచినప్పుడే దేవుడు వెళ్తాడు. మన జీవితకాలం అంతా దేవుణ్ణి వెనక పెట్టి మనం ముందుండి ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శత్రువులు సాతాను శోధనలు వచ్చినప్పుడు, ప్రభువా నా ముందుండమంటే ఇన్నాళ్ళు నన్ను వెనక పెట్టావు, శ్రమ రాగానే నన్ను ముందుకు రమ్మంటావా? ఇన్నాళ్ళు వెనక సీట్లో కూర్చోమన్నావు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వెనక సీట్లో ప్రభుకి నువ్వు వెనక సీట్ ఇస్తున్నావా? బ్యాక్ సీట్ అంటే కూర్చోడానికి. ఆ ఫ్రంట్ అనగా దేవునికి ప్రయారిటీ ఇచ్చినప్పుడే, వెన్ యూ గివ్ ప్రయారిటీ టు గాడ్, గాడ్ విల్ గివ్ యూ ప్రయారిటీ ఇన్ ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ డూ ఇట్. నువ్వు ఏం చేస్తున్నా, ఎందులో ముందుకు వెళ్ళాలనుకున్నా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలంటే ముందు దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి, పరిశుద్ధాత్మకు నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ జీవితంలో ప్రతిదినము నీకు విజయం ఇవ్వాలి అని కోరుచున్నావా? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ఆశపడుతున్నారా? నిజమే, ప్రభు అంటున్నాడు నీకు ముందుగానే వెళ్తాను, నీకు ముందుగానే వెళ్ళి నీకు నీ పక్షముగా నేను యుద్ధం చేసి నేను నీకు విజయాన్ని ఇస్తాను. మనకు ముందుగా ఆయన వెళ్తాడంట. మనం చేయాల్సిన యుద్ధం ఆయన మన కోసం చేస్తాడు, ఆ విజయాన్ని మన సొంతం చేస్తాడు. ఇది ఎంత గొప్ప వాగ్దానం! ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో. ఎంత వాక్యాన్ని నేర్చుకోగలిగావు? దేవునికి ఎంత దగ్గరయ్యావు? పరిశుద్ధతలో పెరుగుతున్నావా? ఆత్మీయతలో పెరుగుతున్నావా? ఆత్మీయ జ్ఞానం పెరిగిందా? దేవునితో సహవాసం పెరిగిందా? డిడ్ యు ఇంక్రీజ్ యువర్ ఇంటిమేసీ విత్ గాడ్? దేవునితో ఇంటిమేసీ పెంచుకుంటున్నావా? లేదా పాపం ఏమైనా పెరుగుతుందా? అపవిత్రత ఏమైనా పెరుగుతుందా? పిచ్చి మొక్కలు ఏమైనా పెరుగుతున్నాయా? పరీక్షించుకొని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించే నీ జీవితం బాగుపడుతుంది, మేలు పొందుకుంటావు. మంచి పంటను చూడాలంటే కలుపు తీయక తప్పదు. ఎవరెవరు మంచి పంట, మంచి ఫలాలు నా జీవితంలో ఉండాలి, మా కుటుంబంలో ఉండాలి, మా ఆత్మీయ జీవితంలో ఉండాలి, ఆర్థికంగా ఉండాలనుకున్న వారు మీ చేయి చూపించగలరా? ఎస్, దేవుడు కూడా అదే కోరుచున్నాడు, అది ఇవ్వాలనే కోరుచున్నాడు. అయితే మనం జీవిస్తున్నంతకాలం ఈ భూమండలము ఒకప్పుడు ఆది హాదాము యొక్క పాపం వల్ల శపించబడింది. కనుక శాపాలున్నటువంటి భూమండలమే జీవిస్తున్న వారికి శ్రమలు కొన్ని ఎదురవుతుంటాయి, శోధనలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. కానీ జీవితకాలం అంతా ఉండవు, అవి వస్తుంటాయి పోతుంటాయి. అనండి ఒకసారి గట్టిగా. వేసవి రావచ్చు పోవచ్చు, వర్షాకాలం రావచ్చు పోవచ్చు, శీతాకాలం రావచ్చు పోవచ్చు, శ్రమలు రావచ్చు పోవచ్చు, శోధనలు వస్తాయి పోతాయి, ఇబ్బందులు రావచ్చు పోతాయి. తప్పనిసరిగా మనల్ని నిలబెట్టే దేవుడు మనకున్నాడు. నీ పక్షంగా ఆయన యుద్ధమాడతాడు. ఎవరికి వారు చెప్పండి, నా పక్షంగా నా దేవుడు యుద్ధమాడతాడని చెప్పండి. అందుకే ఈ వాగ్దానంలో మనం నేర్చుకోవాల్సింది, ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తానంటున్నాడు. నీ ముందుగా పోవదును, నేను నీ పక్షంగా యుద్ధం చేసి ఆ విజయాన్ని నీకు దయచేస్తాను. ఫర్ ది లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ద వన్ హూ గోస్ విత్ యూ టు ఫైట్ ఫర్ యూ టు గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న వారులరా, ఈ నెలలో గొప్ప విజయాలు మీ సొంతం అవ్వాలని ప్రార్థన చేసుకోండి. అంటే గడువు పెట్టద్దు దేవునికి. క్యాలెండర్లో ఈ నెల ఈ రోజు అని గడువులు పెట్టడానికి మనం ఏ పాటి వారము? ఆయన మన పనివాడు కాదు, ఆయన దేవుడు. అయ్యా నీ చిత్తమైతేనే అడుగుతున్నాను తండ్రి, ఈ నెలలో కొన్ని జయములు నాకు కావాలి, విజయాలు కావాలని ప్రార్థన చేసుకో. యెషయా 45:2 వచనం, నేను నీకు ముందుగా పోతే, దేవుడు మన ముందుంటే ఏమవుతుంది? ప్రాధాన్యత దేవునికి ఇస్తే, ప్రయారిటీ వెన్ యూ గివ్ టు గాడ్, వాట్ విల్ హ్యాపెన్? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇనుప గడియలు ఏం చేస్తారట? విరగొడతారు.
దేవుణ్ణి ముందు పెట్టుకుని నడుస్తాను, వారి చేతులు పైకెత్తగలరా? ఈ నెలలో డివైన్ విక్టరీస్ మీ సొంతం కాబోతున్నాయి. ప్రభు, నీవు ఇచ్చే విజయం నాకు కావాలి. దేవుణ్ణి ముందు పెట్టుకుని నడిచినప్పుడు తప్పక నువ్వు జయాన్ని చూస్తావు. ఎలా దేవుని ముందు పెట్టుకుని నడుస్తున్నాను ఏంటి రుజు? ప్రతి విషయానికి ముందు ప్రార్థిస్తున్నావా? ప్రతి విషయంలో దేవుని ఆశ్రయిస్తున్నావా? దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తున్నావా? విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉన్నావా? అయితే నిజంగా నువ్వు దేవుని ముందు పెట్టుకుని నడుస్తున్నావు, వాక్యాన్ని నమ్ముతున్నావు, వాగ్దానాలు ఎత్తి పలుకుతున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, నీ భారం అంతా దేవుని మీద మోపుతున్నావు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ ముందుగా నడిచి ఆయన నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే చేతిని పైకెత్తగలవా? నా దేవుని మాటకు లోబడతాను, వారి చేతులు పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభు, నన్ను తాకుము నాయన, నీ వాక్యానికి విధేయత కలిగి ఉంటాను, నీ చిత్తం నేను చేయాలనుకుంటున్నాను. ప్రభు, నాలో మార్పు దయచేయి, అపజయము నాలో తొలగిపోవాలి, అవిధేయత నాలో తీసివేయి. ప్రభు, గట్టిగా అడగండి, ప్రభు నాలో అవిధేయత తీసివేయండి, అవిశ్వాసమును తొలగించండి, విశ్వాసంలో నేను బలపరచబడాలి. ప్రభు, నా ముందు మీరే ఉండాలి. యేసయ్య, అని గట్టిగా అడగండి. చేతులు పైకెత్తి, ప్రభు నా ముందు మీరు ఉండాలి, నా ప్రతి పనిలో మీరు ముందు ఉండాలి. ప్రభు, నాతో మాట్లాడు యేసయ్య. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. యేసునామలో మీరు వర్ధిల్లే రోజు వచ్చునుగాక. ఉద్యోగాలు లేని మీరు ప్రార్థించి ప్రయత్నిస్తుండగా జాబ్స్ మీకు దొరుకునుగాక. వ్యాపారములు చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ద్వారములు తెరవబడునుగాక. చేస్తున్న వారు వర్ధిల్లుదురుగాక, మేలు పొందుదురుగాక, అడ్లు ఆటంకాలు తొలగిపోవునుగాక. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. యేసు నా పక్షమున ఉండగా నాకు విరోధులే లేరు. యేసు నా తోడుగా ఉండగా నాకు అపాయమే రాదు. జయం జయం యేసు నా రోజుల ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు ఆన్లైన్ లో. తేదీలు ఫిబ్రవరి నెల 8, 9, 10 తేదీలలో, గురు, శుక్ర, శనివారాలలో. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమగును. సిస్టర్ శైలాపాలు గారి యూట్యూబ్ ఛానల్లోను జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రవచన వాక్కులు, శ్రేష్టమైన దేవుని వాగ్దానాలు, లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్ మరియు ప్రత్యేక ప్రార్థనలు దేవుని సన్నిధిలో గడిపే అద్భుత అవకాశం. ప్రపంచ దేశాల నుండి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి లక్షలాది మంది ప్రజలు పాల్గొని దీవించబడుచున్నారు. మీరును కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. ముఖ్య గమనిక, ఆఖరి రోజు ఉపవాస ప్రార్థన ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్స్ లో జరుగును. డోంట్ మిస్ ఇట్. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రత్యేక ఉపవాస ప్రార్థన పండుగ. తేదీ ఫిబ్రవరి నెల 9వ తేదీ 2వ శుక్రవారం. సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. స్థలం గ్లోబల్ ప్రేస్ స్టేడియం, జిపిఎస్ గండిగుండం, నియర్ పెందుర్తి, విశాఖపట్నం. ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు. అభిషక్తులు అంతర్జాతీయ వర్తమానికులు దైవసనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారులచే.
ప్రత్యేక గమనిక. పరీక్షలకు సిద్ధపడుతున్న అన్ని తరగతుల విద్యార్థిని విద్యార్థుల కొరకు దైవసన్లు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. గమనిక, పెందుర్తి జంక్షన్ నుండి గ్లోబల్ ప్రేయర్ స్టేడియం వరకు ఉచిత బస్సు సదుపాయము కలదు. ప్రార్థన అనంతరం ప్రేమ విందు కలదు. విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మీ కుటుంబం అంతటికి ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. మరిన్ని వివరములకై 7739-02101, 7739-02102. డోంట్ మిస్ ఇట్. లైఫ్ చేంజింగ్ 40 డేస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రేయర్స్, 40 దినాల ప్రత్యేక శిలువ ధ్యానాలు. తేదీలు: ఫిబ్రవరి నెల 14వ తేదీ బుధవారం నుండి మార్చి నెల 31వ తేదీ ఆదివారం వరకు జరుగును. సమయం: ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. స్థలం: సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్స్లోను, లింగంపల్లి జ్యోతి థియేటర్ ప్రక్కన పారాడైజ్ బిల్డింగ్ 1st ఫ్లోర్లోను, విశాఖపట్నం ఎల్సీఆర్సీ ఆఫీస్ మాధవదారిలోను, గోపాలపట్నంలోను, విజయవాడ ఎల్సీఆర్సీ ఆఫీస్ క్రీస్తురాజపురంలోను జరుగును. అభిషిక్తులైన దైవజనులు, అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పిజే స్టీవెన్ పాల్ గారు, దైవజనరాలు శైలపాల్ గారిచే శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రత్యేకమైన ప్రార్థనలు. సిద్ధపడండి, ప్రార్థించండి, తప్పక పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మీకు వాగ్దానం యెషయా 58:11. ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఈ బర్త్డే జరుపుకునే వారికి ఈ వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ ఇటీస్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. వి ప్రే ఫర్ యూ ఇన్ జీసస్ నేమ్. యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ ఇటీస్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీ ఇరువురి మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమ ఉండునుగాక. మీకు వాగ్దానము ద్వితీయ దేశకాండం 31:8. మీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయుడు. దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకుని భార్య భర్తలు ఇద్దరు ప్రార్థించండి. భర్త భార్యకు ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడతాయి. మీ కుటుంబం అనేకులకు ఆదర్శంగా ఉండే విధంగా దంపతులను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్రదించునుగాక.